చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలోని శ్రీ బండపల్లి గ్రామంలో నివాసముంటున్న అంగవైకల్య యువతిని ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. సుమారు 20 సంవత్సరాలు అంగవైకల్యం కలిగిన యువతిని వైసీపీకి చెందిన 40 ఏళ్ల కృష్ణప్ప అనే వ్యక్తి అత్యాచారం చేసినట్లు బాధితురాలి తల్లిదండ్రులు తెలుపుతున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలి తల్లిదండ్రులు పేర్కొన్నారు. రాళ్లబుదుగురు ఎస్ఐ మునిస్వామి కథనం మేరకు కృష్ణప్ప అనే వ్యక్తి శిరీష అనే అంగవైకల్యం యువతిపై అత్యాచారం చేసిన ఘటనను బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఒకే ఇల్లు అడ్డు మా ఇంట్లో వాళ్ళింటికి రాయికి వచ్చేసేది, తాగేసి వచ్చేది. మేము ఎక్కడన్నా పోయి బస్ కులికెళ్ళి ఇస్తే 7 గంటలు 6 గంటలు అయిపోతుంది. వచ్చే కొంచెం మన ఎక్కువ కిడ్నీ బాత్రూమ్ లేకపోసి ఇంట్లో వాకిల్ లేదు. మా యజమాని తాగేసి చెక్కేసిన్నాడు వాకిల్ని. సాపు తినికేసుకుని సాపు ఎక్కుకుని వచ్చి బాత్రూమ్ వేసుకొచ్చి అది అడ్డు లేకుండా తూపుకొని వచ్చేసి శరీరంలో ఉండవు కదా సార్. నాకు చూసిన వాళ్ళు పక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు చూసిందా ఇంకొక వ్యక్తిని తోడుకొని వచ్చిండారు. ఈ పొయ్యినోడు రాని వెళ్ళాడు అని అనిపించింటే అంత సంకేట తీసేసి రక్తం వచ్చేసింది. అప్పుడు ఊర్లేని వారికి గంటల ముందు బిడ్డలు ఉండరు. ఈ దుక్కుతు పెండ్లు అయ్యింది. ఆ పెండ్లు అయ్యి ఎవరమ్మనిదే బండిపిల్లే సార్, ఈ బండిపిల్లే. ఇంకా ఇద్దరు బిడ్డలు ఒక బిడ్డ ఒక బిడ్డ ఇంకొక బిడ్డ ఇద్దరు బిడ్డలు. ఏం చేశాడు ఆయన? ఆ బిడ్డని ఎక్కువ పోయి రేపు చేశాడు. శ్రీ బండపల్లికి చెందిన రత్నమ్మ అనే లేడీ నిన్న పురుషం కాబట్టి తన మానసిక వికలాంగులైన వికలాంగులైన తన కూతురు శిరీష ఏజ్ అబౌట్ 20 ఇయర్స్ అనే ఆమెపై అదే ఊరికి చెందిన కృష్ణమూర్తి అలియాస్ వెంకటేష్ అనే వ్యక్తి మానభంగం చేశానని కంప్లైంట్ ఇవ్వడంపై కంప్లైంట్ ఇచ్చినది. ఆ కంప్లైంట్ పైన మేము నేరం నమోదు చేసినాము. నేరం నమోదు చేసి బాధితురాలని మెడికల్ పరీక్షల నిమిత్తం హాస్పిటల్కి పంపడం అయింది. ఆ ముద్దా పైన తీసుకోవడం జరుగుతుంది సార్. ఎందుకు విందు మేము పట్టుకుంటాం త్వరలో సార్? ఏ సెక్షన్ కింద ఇప్పుడు ప్రస్తుతానికి రేప్ సెక్షన్ కింద మేము కేసు పెడతామండి.